సార్ నమస్కారం సార్. నమస్తే సార్. దీపావళికి రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ అయితే రాబడుతున్నాయి సార్. లక్కీ భాస్కర్ కా మూవీ లేకుంటే అమరన్ సినిమాలు అయితే మనం ముందుగా లక్కీ భాస్కర్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది. సో ఈ సినిమా అంటే హర్షద్ మెహతాకి అండ్ భాస్కర్ అనే స్టోరీని లింక్ చేస్తూ రాశారు. ఇది మరి రియల్ స్టోరీ, ఇది కాస్త రీల్ స్టోరీగా చూపించారు. అంటే వ్యవస్థల్లో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకుని వీళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదించారన్నది మనం చూసాం మేజర్గా. సో ఈ కథ అలాంటి స్కామ్ 1992 ద్వారా చూసాం కూడా. ఇప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది ఈ సినిమా, మీ రివ్యూ ఏంటంటే మామూలుగా ఇటువంటి సినిమాలు జనానికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాయన్న చర్చ కూడా జరుగుతుంది. అంటే వ్యవస్థల్లో ఉన్న లూప్ హోల్స్ యూజ్ చేసుకొని సంపాదించడం కరెక్టా లేదా అన్నది మీరేం చెప్తారు సార్? అంటే జీవితం తాలూకా విలువలు మారిపోయినటువంటి ఒక సమాజం. ఒకప్పుడు ఒక సినిమాలో ఏదైనా రోబరీ జరిగితే ఆ రోబరీ జరిగినటువంటి డబ్బులు ఎటు తిరిగినా చివరికి పోలీసుల చేతిలోకి దొరికి వెళ్ళేవి. క్షణక్షణం అనే రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో కూడా ఒక రోబరీ నేపథ్యంలోనే నడుస్తుంది సినిమా. ఆ రోబరీ డబ్బులు చివరికి పోలీసు వాళ్ళకి చేరుతాయి. కానీ తరువాత దశలో ఈ రోబరీ డబ్బులతో విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయినట్టుగా సినిమాలు చూసాం మనం. అయితే ఈ సమయంలో కూడా, ఈ తరహా సినిమాలు వస్తున్న టైంలో కూడా, త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చినటువంటి జులాయి సినిమాలో కూడా ఈ ఆర్థిక పరమైనటువంటి ఒక క్రైమ్, ఒక బ్యాంక్ రోబరీ నేపథ్యంలో జరుగుతుంది. అది చివరికి గవర్నమెంట్కే చేరుతుంది. అంటే ఎవరికి చేరాలో ఆ డబ్బు వారికి చేరుతుంది. దాన్ని మించి వెళ్ళే ప్రయత్నం ఆయన చేయలే. కానీ అప్పటికే దోచుకున్నటువంటి సొమ్ముతో విదేశాలకు వెళ్ళిపోవటం అనేది క్లైమాక్స్గా చిత్రీకరించిన సినిమాలు వచ్చినాయి. ఇది నడుస్తున్నటువంటి విలువ. అంటే ఒక రకమైనటువంటి పరుగు పందెం వ్యవస్థలోకి మనం 90 దశకంలో ప్రవేశించాం. ఈ పరుగు పందెం వ్యవస్థలో సంపాదించుకోలేకపోవడం మీ లోపం. మీరు సంపాదించుకోవడం చేతకాక మీ చేతకాని తనాన్ని రకరకాల నెపాలతో దాచిపెట్టుకుంటున్నారు. నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు, చేసుంటే నేను ఇంతకంటే ఎక్కువే సంపాదించేవాడిని అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ మీరు బతుకుతున్నటువంటి దిక్కుమాలిన జీవితం, రోజువారీ మనిషి ఇంత ఖర్చు పెట్టకపోతే కుదరని ప్రపంచంలోకి వచ్చేసాం మనం. మార్కెట్ ఎకానమీ అంటే రోజుకి ప్రతి మనిషి కూడా, వాడు పౌరుడు మాత్రమే కాదు కన్జూమర్ కూడా. కన్జూమరిజం అనేది, వినియోగదారి తత్వం అనేది మనకు వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కేవలం వినియోగదారుడే, పౌరుడు కాదు. ఇక్కడ పౌరుడు అనే పదం వెళ్ళిపోయింది, వినియోగదారుడిగా మారిపోయాడు. వినియోగదారుడు, వినియోగదారి తనము, అలాగే కొనుగోలుదారుడిగా ఇతనేమిటి అనేది అతని జీవితానికి ఒక సమీక్షగా మారింది. ఈ సందర్భం మొదలవుతున్నటువంటి దశలోనే భారతదేశంలోకి స్టాక్ మార్కెట్లు ఇవి కొంచెం ఊపందుకున్నటువంటి దశ. స్టాక్ మార్కెట్ అనేది అంతకుముందు ఉంది, దలాల్ స్ట్రీట్ అనేది ఉంది మనకి భారతదేశంలో. వ్యాపార ప్రపంచం అనేది, అంటే సహకార ఆర్థిక వ్యవస్థ మనది. సహకార ఆర్థిక వ్యవస్థ అనగా ప్రభుత్వ రంగము, ప్రైవేటు రంగము రెండు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ నడుస్తాయి. అయితే కోర్ గ్రూప్ అంటే ప్రజలకి విస్తృతంగా సేవలు అందించేటువంటి రంగాలలో ప్రభుత్వమే ఉంటుంది, మిగిలిన రంగాలు మాత్రమే ప్రైవేట్ శక్తులకు ఇస్తారు. ఇది ఒక విధానంగా నడిచినటువంటిది మనది. దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్నారు, సహకార ఆర్థిక వ్యవస్థ అన్నారు. ఏదైనప్పటికీ అది నడిచేది. అది నడిచినప్పుడు ప్రజలకి, ప్రజల జీవితాలు ఇంత సంక్షోభంలో లేవు. ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళి ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది రద్దయిపోయి ఈ సహకార ఆర్థిక వ్యవస్థ అనేది వెళ్ళిపోయి అన్ని వ్యాపారాలు, అసలు ప్రభుత్వానికి వ్యాపారంతో పని ఏమిటి? ప్రభుత్వం పరిపాలన చేయాలి అంతే తప్ప మిగిలిన వ్యవహారాలతో సంబంధం లేదు అన్నప్పుడు సీన్ మారింది.
అప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ లాభాల నుంచి నష్టాల్లోకి వెళ్ళేటట్టుగా ప్రొజెక్ట్ చేసి ఆ నష్టాలకి కారణం వీళ్ళకి బాధ్యత లేదు, వీళ్ళ మీద సరైన అజమాయిషీ లేదు, మేనేజ్మెంట్ లేదు, వీళ్ళకి విశృంఖలంగా హక్కులు ఉన్నాయి, అందువలన వీళ్ళు పనిచేయట్లా, అప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎవరు పనిచేయరు, వాళ్ళు బాతకాన్ని కొట్టి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక నేరేటివ్ని ప్రజల మనసుల్లోకి పంపు చేసి ప్రైవేటు శక్తుల వైపు ప్రపంచాన్ని మళ్లించేశారు. ఈ క్రమం జరుగుతున్నటువంటి సమయంలో స్టాక్ మార్కెట్ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది మన జీవితాల్లో. అదొక మదుపరుల స్వర్గంగా మారింది. ఇన్స్టెంట్ మనీ చూసేవాళ్ళు, ఆ ఇన్స్టెంట్ మనీ చూడటం అనే కార్యక్రమం మొదలైనప్పుడే హర్షద్ మెహతాలు కూడా పుట్టుకొచ్చారు. అంటే ట్రేడింగ్కి సంబంధించి ఇది సనాతన ధర్మమే. అంటే అవకాశం ఉన్నప్పుడు సరుకు కొని దొడ్లో దాచేసి దాని అవసరం పెరిగినప్పుడు రేటు పెంచి మార్కెట్లో వదలటం, తక్కువ ధరలో ఉన్న స్టాక్ కొనేసి దొరకకుండా చేసేది, దొరకకుండా చేయటం ద్వారా దాని ప్రైస్ పెంచి వీళ్ళే కొంటారు కూడా. వీళ్ళే కొన్ని చోట్ల వీళ్ళ ఏజెంట్లే రూపాయికి వీళ్ళు కొన్నటువంటి దాన్నే 10 రూపాయలకు వీళ్ళే కొంటారు. అంటే దీన్ని మార్కెట్ను మోసం చేయటం, ఇది ఒక చోట లిస్ట్ అవుతుంది. 10 రూపాయలకు కొంటున్నారు రూపాయి షేర్ని, అంటే ఏదో జరుగుతోంది ఇక్కడ అని అనుకుని వెంటనే కొంతమంది ఓపెన్ అవుతారు. 10 రూపాయలకు ఆ షేర్ కొనడానికి చాలామంది మార్కెట్లోకి వచ్చేస్తారు. వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న షేర్స్ వదులటం మొదలు పెడతారు. అలా 10 రూపాయల లెక్కన వీడి దగ్గర ఉన్న షేర్స్ అన్నీ అమ్మేసిన తర్వాత అది మళ్ళీ రూపాయికో రూపాయిన్నరకో పతనం అవుతుంది. ఈ 10 రూపాయలు పెట్టి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు వెళ్ళి స్టాక్ మార్కెట్ల మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ విధంగా అనేక మంది మరణాలకి కారణమైనవాడు హర్షద్ మెహతా. అంటే ఒక భారీ వైట్ కాలర్ స్కామ్ అంటారు దాన్ని. ఆయనకేమీ పెద్దగా శిష్యులు పడలేదు, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. మధ్యలో కొద్ది రోజులు ఆయన కేతన్ పరేఖ్ వీళ్ళందరూ చేసిన అవే, కేవలం హర్షద్ మెహతా కాదు, కేతన్ పరేఖ్ చేసింది అంతకంటే అడ్వాన్స్డ్. అలాగే వీళ్ళు బ్యాంకుల్ని ఎలా వాడుకున్నారు అనేది ఒక కథ. బ్యాంకుల్ని అంటే బీఆర్ అని అంటారు, బ్యాంక్ రిసిప్టర్. ఒక బ్యాంకు వాడిని వాడి విలువ ఇది అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, అది ఇంకొక బ్యాంకు కన్సర్న్లోకి తీసుకుని దాని మీద డబ్బులు విడుదల చేస్తుంది. ఇలా ఒక బ్యాంకు నుంచి రిలీజ్ అయిన బీఆర్ ఆధారంగా ఇంకొక బ్యాంక్ చెక్స్ ఇచ్చేటప్పుడు యువతల బ్యాంక్ మేనేజర్గా ఒకడు ఉంటాడు, ఒక వ్యక్తి. వాడి జీవితంలో చాలా కష్టాలు పడి, అంటే అప్పుడే మార్కెట్ ఎకానమీ ప్రవేశిస్తున్నటువంటి దశ, దాని ముందు దశలో స్మగ్లింగ్ యాక్టివిటీ అంటే దేశంలోకి కన్జూమరిజం అనే పవనాలు వీస్తున్నటువంటి తొలి దశ, దాన్ని కూడా లక్కీ భాస్కర్ సినిమాలో ప్రస్తావించాడు డైరెక్టర్. విస్తృతమైనటువంటి మార్కెట్ ఎకానమీ మీద డిస్కషను అవి లేకుండానే సినిమాని ఆ వాతావరణంలో నడిపాడు అతను, వెంకీ అట్లూరి. ఆ నడిపే క్రమం బాగుంది. బాగుండటమంటే ఒక 10 టీవీలు నేను స్పేర్ పార్ట్స్ అనేటువంటి అకౌంట్లో తెప్పించాను, వాటిని పోర్ట్లోంచి బయటకు గనక తీసుకురాగలిగితే వాటిని ఎక్కువ రేటుకి అమ్మి దానిలో వచ్చే కమిషన్ మీకు ఇస్తాను, మీరు కొంచెం ఆ పెట్టుబడిని సమకూరిస్తే అనే ఒక ప్రతిపాదన ఒక బ్యాంక్ ఎంప్లాయీ ముందుకు వస్తే, ఒక క్యాషియర్ ముందుకు వస్తే. మిస్టర్ పెళ్ళాం అనే సినిమాలో ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక డైలాగ్ రాశాడు, నీకు క్యాషియర్ పదవి ఇస్తున్నానంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం పొద్దున్నే 1 లక్ష బయటకు పంపిస్తే సాయంత్రానికి అది వడ్డీ పుట్టించుకుని తిరిగి వస్తుంది, ఆ వడ్డీ నీకు మిగిలిపోతుంది, నిత్య కళ్యాణం పచ్చతోరణం, ఈ 1 లక్ష రూపాయలే బ్యాంకులో ఉంటుంది అని ఒక డైలాగ్ ఉంటుంది దానిలో. అదే పని ఇక్కడ జరుగుతుంది. జరిగి దీన్నే బ్యాంకునే తన మధు పెట్టుబడిగా వినియోగిస్తూ, తన ఉద్యోగాన్నే పెట్టుబడిగా వాడుతూ, అతను తన అవసరాలని తీర్చుకునే ప్రయత్నంగా మొదలై క్రమంగా ఈ ఆర్థిక పరమైనటువంటి నేరం ఎలా జరుగుతుంది అంటే తను భయపడుతూ ఉంటాడు ఈ పని చేసినందుకు.
కానీ అది అసలు వ్యవస్థీకృతమైన నేరము మనం చేస్తోంది, మనం భయపడుతున్నాం, కానీ అసలు ప్రపంచంలో ఇది ఒక ఆచారంగా నడుస్తోంది అనేది అర్థమవుతుంది నెమ్మదిగా. ఈ అర్థమయ్యే క్రమాన్ని చూపిస్తాడు. అర్థమైన తర్వాత అతను చెలరేగుతాడు. చెలరేగిన తర్వాత అనుకోకుండా అతనికి ఒక దెబ్బ తగులుతుంది. దెబ్బ తగలటం అంటే వీళ్ళు అవతల బ్యాంకు నుంచి బీఆర్లు ఇవ్వటం మాత్రమే కాదు, అసలు టోటల్గా బీఆర్లనే వాళ్ళు ఫ్రాడ్ చేసేస్తున్నారు. అంటే అసలు ఆ బ్యాంకుతో సంబంధం లేకుండా బ్యాంక్ ఇచ్చింది అనే పేరుతో ఒక ఫేక్ బీఆర్ మనకు పంపించి దాని నుంచి చెక్స్ ఇష్యూ చేస్తున్నారు అనేది తనకు అర్థమవుతుంది. ఆ బ్యాంక్ మేనేజర్ తన దగ్గరికి వచ్చి ఓపెన్ అవుతాడు, మేము ఇవ్వలేదు కానీ మీకు చేరినాయి, మీకు చేరినవి మేము ఇచ్చినవి కాదు, కానీ మా బ్యాంక్ పేరుతోనే మీకు చేరినాయి, మా బ్యాంక్ పేరుతోనే మీ రికార్డుల్లోకి ఎంటర్ అవుతున్నాయి. అంటే ఇది తన బ్యాంకు చైర్మన్కి తెలియదేమో ఈ క్రైమ్ అనుకుంటాడు ఆయన. అనుకుని వెళ్ళి చెప్తే అమ్మాయి కూడా ఇది సహజమే, దీని గురించి నువ్వు ఆందోళన పడుకుని ఈ పని నువ్వు నీకు ఇచ్చిన పాత్రలో నువ్వు నటించు, వెళ్ళిపో అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈ స్థాయిలో నేరం జరుగుతున్నప్పుడు అంటే వ్యవస్థే నేరమయం అయిపోయి నేరమే రాజ్యాంగంగా చలామణి అయిపోతున్నటువంటి సందర్భంలో మనం ఇక్కడ మరింతగా ఇరుక్కుంటున్నాము కాబట్టి పారిపోవడం మంచిది అని అనుకుంటాడు అతను. అనుకుని పారిపోవడానికి ఉన్నటువంటి వెసులుబాట్లు వెతుక్కుంటూ తన వరకు తను రిలీవ్ అవుతాడు. అంతవరకే రిలీవ్ అయిపోయి వచ్చిన డబ్బులతో ఏదో వ్యాపారం పెట్టుకుని సెటిల్ అయిపోతాడు. అది సినిమా. ఈ ప్రాసెస్లో నేరం ఎలా జరుగుతుంది అంటే వైట్ కాలర్ స్కాము, పర్టికులర్గా స్టాక్ మార్కెట్లకు సంబంధించిన స్కామ్లు ఎలా జరుగుతాయి, స్పెక్యులేషన్ ఎలా జరుగుతుంది, అలాగే ట్రేడింగ్కి సంబంధించినటువంటి ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఎలా స్టాక్స్ రేట్లు పెంచుతారు, వీటన్నిటికి సంబంధించినటువంటి సూచనప్రాయమైన జ్ఞానం ఆడియన్స్ కలిగించే ప్రయత్నం చేశాడు అతను. ఇదేదో డైలాగుల రూపంలోనో మరో విధంగానో ఉంటే ఆడియన్స్కి ప్రాపర్గా కనెక్ట్ కాదు, కానీ ఈ మొత్తం జరిగిన పరిణామం అంటే హర్షద్ మెహతా స్కామ్ అనేది ఒక బెంచ్ మార్క్గా తీసుకుని ఈ దేశం మార్కెట్ ఎకానమీలోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భం దగ్గర మొదలు పెడతాడు కథని. అంటే రోజుకు 13 రూపాయలు కట్టండి, కలర్ టీవీ తీసుకెళ్ళండి అని స్కీమ్లు వచ్చినాయి ఆ రోజుల్లో, ఏది 89 ఆ ప్రాంతాల్లో. ఒకవైపు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉండి దేశాన్ని నడపలేని పరిస్థితుల్లో భారతదేశ బంగారాన్ని కుదువ పెట్టి ఈ ఆర్థిక వ్యవస్థ నడిపే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ప్రభుత్వం. చంద్రశేఖర్ ఈ ప్రభుత్వాన్ని నడపడంలో దారుణంగా ఫెయిల్ అయిపోయాడు అని పత్రికలన్నీ సంపాదకీయాలు రాస్తున్న నేపథ్యము, ఈ దేశంలోకి కన్జూమరిజం ప్రవేశిస్తున్న సందర్భము ఒకటే, రాజీవ్ గాంధీ గారు చంద్రశేఖర్ మీద విరుచుకుపడుతున్న సందర్భము అదే. ఈ ప్రాసెస్ ఈ క్రమంలో ఈ రాజకీయ వాతావరణం చెప్పకుండా ఆ కాలాన్ని విజువల్గా చూపించాడు. విజువల్గా చూపించి ఒక ఫిక్షన్ పద్ధతిలో నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని క్యారెక్టర్స్ని తీసుకుని ఆ వాతావరణాన్ని చూపించుకుంటూ కథ నడిపిన పద్ధతి, అలాగే మార్కెట్ ఎకానమీ మనిషిని ఎలా మార్చేస్తుంది అనేది కూడా చూపించాడు సినిమాలో. అంటే డబ్బు అనేది ఒక వ్యసనంగా మారితే, డబ్బు అనేది వ్యసనంగా మారుతుంది అనేది ఒక అద్భుతమైన పాయింట్. ఈ పాయింట్ ఆధారంగా దాసరి నారాయణరావు గారు 7 అంతస్తుల మేడ అని ఒక సినిమా తీశాడు. ఒక కోటీశ్వరుడి కొడుక్కి తన కూతురిని ఇవ్వటానికి రిజెక్ట్ చేస్తాడు తండ్రి. నువ్వేమో చిన్న కుటుంబం అనేది, వాడేమో కోటీశ్వరుడు, వాడి కొడుక్కి కూతుర్ని ఇవ్వడానికి నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని ఒక ఫ్రెండ్ అడుగుతాడు. అడిగితే ఆ కుటుంబంలో డబ్బు సంపాదించాలనే వ్యసనం ఉంది వాళ్ళ జీన్స్లో, అది ప్రమాదకరం. నేను వాడి చిన్నతనం నుంచి తెలుసు నాకు, వాడు ఆ కోటీశ్వరుడు వాడు నిరుద్యోగిగా ఉన్నప్పుడు చూశాను వాడిని,
ఆ తర్వాత వాడు సంపాదించడం అనే దీనిలో పడిపోయి ఏ భార్య కోసం అయితే ఏ భార్యను సుఖపెట్టడం కోసం అయితే సంపాదన మొదలుపెట్టాడు ఆ భార్య ఆసుపత్రిలో ఉన్నా చూడలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు వాడు ఆ కండిషన్లో చనిపోయింది ఆవిడ ఈ ప్రయాణం మొత్తం చూశాను నేను అందుకని వాడి ఇంటికి కూతుర్ని పంపించడానికి నేను ఇష్టపడలేదు అని ఒక క్యారెక్టర్తో డైలాగ్ చెప్పిస్తాడు దాసరి గారు అంటే సంపాదన అనేది వ్యసనంగా మారితే జీవితం డబ్బు అనేది డబ్బు సంపాదన అనేది వ్యసనంగా మారితే పర్సనల్ లైఫ్ సంక్షోభాల్లోకి వెళ్ళిపోతుంది అనేది దాని మీద ఏడంతస్తుల మేడ అని సినిమా తీశాడు ఆ పాయింట్ని దీనిలోకి లాక్కొచ్చాడు ఇతను ఈ లక్కీ భాస్కర్ అనేటువంటి బ్యాంకు కార్పొరేటివ్ స్కామ్ సినిమాలోకి ఆ పాయింట్ని తీసుకురావటం ద్వారా దానికి ఒక మానవీయ కోణాన్ని ఆపాదించి ఆ భార్యాభర్తల మధ్య ఘర్షణగా ఎలా మారుతుంది అనే దాన్ని అంటే కుటుంబంలో పిల్లలలో కూడా అది ఎలా ఇంజెక్ట్ అయిపోతుంది ఎలా వీళ్ళ భావాలలో మార్పులు మొదలవుతాయి ఇదంతా ఈ పరిణామ క్రమాన్ని చూపించాడు చూపించి సాంప్రదాయ జీవన విధానం ఎలా నాశనం అయిపోతుంది వీటన్నిటినీ ఒక ఫైనాన్షియల్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో నడుపుతూ సమాజాన్ని జీవితాల్లో వచ్చే మార్పుల్ని అన్నిటినీ ఏదో మేరకు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు అందుకు వెంకీ అట్లూరిని అభినందించాలి అలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు ఈ కథని ఆయన దీనికి ముందు ఒక హీరోకి చెప్పాడు నిజానికి అతని ప్రయాణం తొలి ప్రేమతో మొదలైంది డైరెక్టర్గా అంతకుముందు యాక్టర్గా కూడా అతను కొన్ని సినిమాల్లో కనిపించాడు తొలి ప్రేమ సక్సెస్ ఇచ్చింది తర్వాత ఆయన అక్కినేని వారసుడితో చేసినటువంటి ప్రయోగం మిస్ఫైర్ అయింది మిస్టర్ మజ్ను అనే సినిమా ఆ తర్వాత రంగ్దే కూడా ఆయనకి నితిన్కి ఎవరికి కూడా సంతృప్తి కలిగించలేదు అప్పుడు ఒక లైన్ ఎంచుకున్నాడు ఆయన విద్యా వ్యవస్థ అంటే కార్పొరేటైజ్ అయిపోయిన విద్యా నూతన ఆర్థిక విధానాల తర్వాత విద్యా వైద్య రంగాలు కార్పొరేటైజ్ అయిన తర్వాత జీవితాలు ఎంత సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి అనే పాయింట్ను పట్టుకొని దాని మీద ఫైట్ చేసేటువంటి ఒక ప్రభుత్వ పాఠశాల తాలూకా ఒక టీచర్ క్యారెక్టర్ని కీలకంగా తీసుకుని సార్ అనేటువంటి ఒక సినిమా డిజైన్ చేశాడు దానికి దీనికి చాలా పోలికలు ఉన్నాయి అంటే ఇది అది భారతదేశంలోకి ఆర్థిక సరళీకరణలు ప్రవేశించిన తర్వాత దిగువ శ్రేణి జీవితాలు ఏమైపోతున్నాయి అనేటువంటి ఒక ఆలోచన నుంచి వచ్చిన కథలే సార్ అనే సినిమా లక్కీ భాస్కర్ అనే సినిమా రెండు కథలు అయితే అక్కడ హీరో ఒక టీచరు అతను విద్యా వ్యవస్థ ఇలా అయిపోవడం మీద ఒక బాధతో ఒక ఆపరేషన్ మొదలుపెట్టి ప్రపంచం దృష్టికి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అలాగే ఉంటాడు కానీ ఇక్కడ వేరు ఇక్కడ సందర్భం వేరు ఇది కార్పొరేట్ క్రైమ్ నడుస్తున్నటువంటి సందర్భం ఇది ఆ సినిమాలో చూపించినట్టు అతను 100 కోట్లకి చెక్స్ ఇచ్చేసి ఆ జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఏదో సైకిల్ షాప్లో పనిచేసుకున్నట్టు చూపిస్తే అదొక పద్ధతి కానీ ఇదే కొనసాగుతుంది జీవితం ఇక ఇదే ధర్మంగా మారిపోయింది ఇది ఈ ధర్మమే నడిపిస్తుంది ప్రపంచాన్ని కాబట్టి దీన్ని మనం కడగటం అనేది మన వల్ల ఏ పని కాదు మనం నాశనం అయిపోవటం తప్ప మనం చచ్చిపోయినా నిర్దయగా నవ్వుతుంది తప్ప మనల్ని చేతకాని వాడిగా చూస్తుంది తప్ప మనమేదో దీని మీద ఒక నిరసన తెలియజేశాముగా భావించరు వీళ్ళు అనే విషయం తెలిసి అతను ఈ ప్రాక్టికల్ గేమ్ నడిపి వెళ్ళిపోతాడు ఈ దేశం అది అంతే తప్ప క్యారెక్టర్ ఏదో దుర్మార్గంగా బిహేవ్ చేసినట్టు కాదు దేశం వదిలి వెళ్ళిపోయే డబ్బులు తీసుకున్నట్టే అతను ఏదో దొంగని ఎస్టాబ్లిష్ చేసినట్టు కాదు నడుస్తున్న వ్యవస్థలో తన టార్గెట్ తన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయటానికి తన పరిధిలో ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతాడు అంతే జస్ట్ అంతే తప్ప అంతకుమించి అతను ఆ క్యారెక్టర్ దుర్మార్గమైన క్యారెక్టర్ కాదు అది విలన్ కాదు అలా డిజైన్ చేయటం అనేది బాగుంది అలా లక్కీ భాస్కర్ అనే సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో కొంచెం సెన్సిబుల్గా ఆలోచించి ప్రస్తుత సమాజము
దాని తాలూకా రూట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇది ఇలా మారటానికి ఇంతకుముందు లేదు ఇలాగా, ఇప్పుడు ఇలా ఉంది, ఇలా మారటానికి రూట్స్ ఎక్కడ ఉన్నాయనే ఒక ప్రయాణం ఈ సార్ సినిమా, అలాగే లక్కీ భాస్కర్ సినిమాలు రెండిట్లోనూ అదే ప్రయాణం చేశాడు అతను. అందుకు అతన్ని అభినందించాలి. జనాలు కూడా కొత్తగా అనిపించి చూస్తున్నారు. అంటే మన జీవితాల్లో వస్తున్న మార్పుల్ని, సంక్షోభాలని ప్రాపర్గా డిజైన్ చేసి సినిమాగా తీస్తే జనం చూస్తారు అనేటువంటి ఒక భరోసా కల్పించింది ఈ సినిమా. సో దీని ప్రాతిపదికన ఆర్థిక సరళీకరణలు అనేటువంటివి మానవ సంబంధాల్లో తీసుకొచ్చిన మార్పుల మీద ఎవరైనా సినిమా ప్రయత్నం చేస్తే దాన్ని డెఫినెట్గా జనం చూస్తారు అనే భరోసా వచ్చింది. మరి ఆ దిశగా తెలుగు సినిమా రంగం ఏమైనా కదులుతుందేమో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.